రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ దగ్గరికి వెళ్లి తాను డాక్టర్ ను వైద్యం చేస్తానంటున్నానని హంగామా సృష్టించాడు. దీంతో యువకుని ప్రవర్తనపై అనుమానంతో పలువురు నిలదీయగా సదరు యువకుడు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో డ్యూటీ నర్స్ కు సమాచారం అందించడం తదనంతరం పోలీసులకు అప్పగించారు. అమ్మకు ఇక్కడ షుగర్ బాగా వచ్చి నరాలు పట్టుకున్నాయి. నమ్మకపోతే ఇప్పుడు మరి ఎందుకు వచ్చినారా మరి రూమ్ లోకి మళ్ళా మళ్ళా వేరే రూమ్ లో పోయి చేయి పట్టుకొని దేనికైనా చెప్పు. నువ్వు డాక్టర్ వా? చెప్పు మాట్లాడవే చెప్పు అన్న. ఒక్క విషయం మాట్లాడితే తీసుకెళ్ళండి. వస్తుంది కాబట్టి సార్ నన్ను ఉంటాను అయితే మా మమ్మీ కోసం వచ్చిన అచ్చవరకల్ ఆయనతో మా అన్నయ్య మా మమ్మీని తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లిండు. అచ్చవరకల్ ఆయనతో నేను ప్రతి ఒక్క రూమ్ లింకిన సార్. ఎందుకంటే మా మమ్మీ కాణస్థలని లింకిన. ఒక మేడం అడిగితే కింద మేడం అడిగితే 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నది. తర్వాత 3 ఫ్లోర్స్ అన్నారు ఇంకో మేడం. ఇంకో మేడం అడితే 4 ఫ్లోర్స్ అన్నారు లా మీదకి విన్నారా సార్? దానికి నేను వచ్చినందుకు మొత్తం ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు 3 4 5 6 వ్యక్తులు కొట్టిరు సార్. నా మాట ఇట్లా అవద్దం అయితే నా మమ్మీ దగ్గరికి పోదాం, నా అన్నయ్య దగ్గరికి పోదాం సార్. నా చీర్ల వంచ నా పేరు ఇనుకొండ వేణు. మా నాన్న పేరు ఇనుకొండ పెద్దిరాజు. వింటున్నావు సార్? నా పేరు ఇనుకొండ వేణు. మా నాన్న పేరు ఇనుకొండ పెద్దలు. మా అమ్మ సార్ హాస్పిటల్కి వచ్చి పేషెంట్ల దగ్గరికి రోగాలు నయం చేస్తాను చెప్పేసి నేను అనలేదు సార్. ఆ ముచ్చడి ఇట్లా అన్నట్లు చెప్తాడు ఉంటండి. ఆ ముచ్చడి ఇట్లా ఏమని అనలేదు సార్. నాలుగు కొట్టిన నేను సప్పుడాకున్నా సార్. ఎంతమంది కొట్టారో ఎంతమంది కొట్టారో అందరిని లెక్క పెట్టుకుంటున్నా సార్. అదే నేను సార్ నేను నేను చనిపోయిన మంచిదే, ఉరేసుకొని చనిపోయిన మంచిదే. నా తల్లి గురించి వచ్చిన సత్యపుతే చెప్తున్నా. నేను డాక్టర్ అని చెప్పినట్ట నేను గుళ్ళె పూజారినమ్మ తల్లి. మా అమ్మ ఎక్కడుంది తల్లి? 4 ఫ్లోర్స్ 4 ఎంత్రాల బిల్డింగ్ అంటామని అడిగితే ఒక ముసలాయి దగ్గరకు పోయి నువ్వు గ్లూకోస్ పెట్టుకోవాలని అన్నాడు. ఆయన దగ్గరకు ఒకన దగ్గరకు పోయి నా దగ్గరకు వచ్చి చేయవట్టు చూసి నీ పేరు ఏం పేరు అని అడిగి నువ్వు రిసిప్ట్ ఇస్తా అని చెప్పిండు. డాక్టర్ అని లేదండి, డాక్టర్ కావచ్చు అని నేను అనుకున్నా. మేము అప్పుడే టిఫిన్ తీసుకుని లోపల పోతున్నాం. మా వాళ్ళు ఆపరేషన్ అయినా మీకు నడుచుకుంటూ లోపలికి పోతుంది. దగ్గరికి వచ్చి చేతి పట్టుకోండి, లోపలికి వచ్చి చేతి పట్టుకొని అమ్మ ఎట్లుంది అని అడిగి మేము అయితే ఆమె కొంచెం బాగా ఇబ్బంది ఉంది. సిస్టర్ కి చెప్పచ్చు, నేను అంతకుముందే చెప్పచ్చు. ఆమెనే పంపించింది కావచ్చు అని నేను సరే అని కూర్చోమాలని మా వాళ్ళని కూర్చొని చేతి పడుకుని చూస్తున్నాను. ఆయన స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చేసరికి కొంచెం అంటే మాట్లాడుతున్నాను. తడ మాట్లాడితే నువ్వు అసలు ఎవరంటే నేను డాక్టర్ అని అంటాడు. డాక్టర్ అంటే సిస్టర్ దగ్గర పోదా అని చక్క సిస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆడికైన తర్వాత ఆమెకు నేను ప్రసాద్ వాళ్ళ బ్రదర్ ను అది అని చెప్తున్నాను. వచ్చిండు ఏం కాదమ్మా, నేను కూడా డాక్టర్ ఏం కాదు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు తగ్గిపోతుంది అని చెప్పిండు. ఏం కాదు తగ్గిపోతుంది, రేణుకలమ్మ నమ్మకో ఏం కాదు తగ్గిపోతుంది మొక్క అని చెప్తే మేము డాక్టర్ అంటే ఆయనే కావచ్చు అని మేము అనుకున్నాము. ఎందుకు వచ్చిండు ఆయన? ఏమంటుండే ఎందుకు వచ్చిండో ఏమో, వచ్చి పక్కన కూడా ఏం కాదు తగ్గుతుంది మంచిది నువ్వు తగ్గుతుంది అని ఆయనతో చెప్పిండట. ఇంకేమన్నాడు? అంతే ఏమనలేదు. అట్లా ఎంతమంది అన్నాడు? మిమ్మల్ని అయినా లేకుంటే ఇంకొక ఆయన ముందుండు ఆయన నిద్ర ఎవరిని అనలేడు. ఇక ఆయన కూడా అంటుండు అయితే నేను ఇక్కడ ఉండబట్టి నేను ఒక్క రోజు కూడా చూడలే ఇవాళ వచ్చి ఇట్లా అంటుండు అని అంటుండు ఆయన. ఇంకేమన్నా అన్నాడా? ఇంకేమనలే బయటకు వచ్చింది.